హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ చట్నీ చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది. శాండ్విచ్ మధ్యలో స్ప్రెడ్గా వాడుకోవచ్చు. ఇంకా అన్నంలోకి కూడా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఏమేమి కావాలో చెప్తాను. దీనికి కావాల్సినవి కొత్తిమీర 2 కట్టలు, బాగా పండిన టొమాటోలు 2, చిన్న విసిరికాయ సైజ్ ఎంత చింతపండు, 3 మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, తురుముకున్న పచ్చి కొబ్బరి 1 స్పూను. ఇది ఆప్షనల్, ఇది లేకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చు. చట్నీకి కొబ్బరి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందని ఈరోజు నేను 1 స్పూన్ కలుపుతున్నాను. 2 స్పూన్లు జీలకర్ర, పోపులోకి ఆవాలు, మినప్పప్పు, 1 ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి పెట్టుకో. రుచికి సరిపడినంత ఉప్పు, నూనె 2 టేబుల్ స్పూన్స్. నూనె పెట్టుకుని నూనె వేడెక్కగానే జీలకర్ర వేసి జీలకర్ర చిట్టడం మొదలవగానే వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వగానే టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసి నీళ్లు పోయకుండా టొమాటో ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టొమాటో ముక్కలు కొంచెము మెత్తబడటం స్టార్ట్ అవ్వగానే కొత్తిమీర వేసుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు చింతపండు వేసి 1 నిమిషం ఇట్లాగా టొమాటోలతో వేపేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టి స్టవ్, కొత్తిమీర కొంచెం మెత్తబడిపోతుంది తొందరగా వేడికి ఇలా పెట్టేలాగా టొమాటోలతో బాగా కలిసిపోయేలాగా ఇట్లాగా కలపాలి. 1-2 నిమిషాల్లో కొత్తిమీర మెత్తబడిపోతుంది. కొత్తిమీర బాగా కలిసిపోయింది టమాటాలతో పాటు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి దీని మీద ఓకే అలా వేసేసి ఒకసారి బాగా కలపాలి. కొబ్బరి వేసుకోకుండా కూడా ఈ పచ్చడి రుబ్బుకోవచ్చు. ఇది ఒక చిన్న వెరైటీ టేస్ట్ కొబ్బరి యాడ్ చేస్తే. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. చట్నీ రుబ్బటం అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని నూనె వేడెక్కగానే ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చిట్లగానే 2 మిరపకాయలు కూడా వేసి వెల్లుల్లి వద్దనుకున్న వారు ఇంగువ పొడి ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇప్పుడు పోపులో ఇప్పుడు ఇది చట్నీ మీద ఇలా పోసుకోవాలి. పోసి బాగా కలుపుకుంటే కొత్తిమీర టొమాటో చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.